Hi friends, this is Apasiyakiri. Welcome back to Telugu Icon Channel. Dear friends, ee roju manam ee video lo Andhra Pradesh rashtramlo DSC raanundi, adi kuda mega DSC antu ninna maniki AP Education Minister Bossa Satyanarayana garu prakatincharu. Aithe mega DSC antu chaala mandi aacharyam వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే మన మినిస్టర్ సత్యనారాయణ గారు ఇక కేవలం 717 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి అంటూ చెప్పారు. అయితే మరలా మరొక రెండు రోజుల తర్వాత, అంటే ఆ మాట చెప్పిన మరొక రెండు రోజుల తర్వాత తన సవరించుకుంటూ పోస్టులు సేకరిస్తున్నాం, డిఎస్సీ తీస్తామని చెప్పారు. అయితే నిన్న మీడియా ముందు సాక్షాత్తు అతనే మెగా డిఎస్సీ అనేది నిర్వహించబోతున్నాం అంటూ, అంటే అది కూడా 15,000 పోస్టులు ఇంకా సేకరణ జరుగుతున్నాయి, దాన్ని మించే ఉండవచ్చు అంటూ ఒక విషయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీని మీద మెగా డిఎస్సీ త్వరలో అంటూ మనకి సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసాం, అదేవిధంగా అన్ని న్యూస్ పేపర్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అన్ని టీవీ ఛానల్లో కూడా ఈ వార్త అనేది మనం అందరూ కూడా చూడడం జరిగింది. అయితే అందరిలో ఉన్న సందేహం ఒకటే, డిఎస్సీ అనేది మెగా డిఎస్సీ అంటున్నారు, పోస్టులు ఖాళీలు చూసుకున్నట్టయితే లేవు అంటున్నారు. ఎందుకంటే ఎస్జిటీలు సర్ప్లస్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, 5,000 ఎస్జిటీ పోస్టులు రద్దు చేశామని చెప్తున్నారు ఒకవైపు, తర్వాత ప్రస్తుతానికి ఉన్న ఖాళీలు 717 ఉన్నాయని చెప్తున్నారు ఖాళీలు. మరి డిఎస్సీ అనేది మెగా డిఎస్సీ ఏ విధంగా నిర్వహిస్తారు అంటూ అందరూ ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో డౌట్, ఈ డిఎస్సీ విషయంలో ఎస్జిటీ పోస్టులు ఎక్కువ ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉంటాయా అనేది అందరూ కూడా అందరిలో ఉన్న సందేహం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, డిఎస్సీ అనేది మనకి గతంలో కూడా 2008లో మెగా డిఎస్సీ అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా పోస్టులు లేవు, అయితే అప్పుడు సూపర్ న్యూమరీ పోస్టులు అంటే లేని పోస్టులను కూడా సృష్టించి 50,000 పోస్టులను తీయడం జరిగింది. మరి అప్పుడు ఆ విధంగా పోస్టులు లేనప్పుడు అప్పుడు 50,000 తీశారంటే అదేవిధంగా ఇప్పుడు కూడా తీయొచ్చు కదా. ఎందుకంటే మనకి 2019 ఎలక్షన్ దృష్ట్యా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మెగా డిఎస్సీ తీస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు కూడా ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేదు, ఒక పోస్టు కూడా ఈ ప్రభుత్వం తీయలేదు. కాబట్టి ఎలక్షన్ వస్తుంది కాబట్టి మెగా డిఎస్సీ నిర్వహిస్తామంటున్నారు. అంటే పోస్టులు ఉన్నా లేకపోయినా సరే, అంటే ఉన్నా లేకపోయినా అంటే పోస్టులు ఏ విధంగా ఉంటాయి అనుకుంటే మనకి ఇప్పుడున్న ఖాళీలే కాకుండా డిఎస్సీ నిర్వహించడానికి ఖాళీలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం చూసినట్లయితే ప్రభుత్వం ఒక రకంగా ఆలోచిస్తుంది, ప్రతి అంగన్వాడికి ఒక ఎస్జిటి పోస్ట్ని కేటాయించాలని ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్స్ని ఇక్కడ మనకి 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్స్ని కేటాయించడం జరిగింది. ఆ విధంగా ఏమైనా ఖాళీలు ఉన్నట్లయితే అందులో కూడా భర్తీ చేయడానికి చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మనకి రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆ తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఖాళీలు వివరాలు అంటే రిటైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిటైర్మెంట్స్ పరంగా ఖాళీలు కూడా ఏర్పడతాయి. ఆ ఖాళీలని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం టోటల్గా 15,000కి మించి కానీ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డిఎస్సీ రూపంలో ఆంధ్రప్రదేశ్లో రానుంది. ఇది ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారము మెగా డిఎస్సీ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని స్వయంగా నిన్న మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది. దీని మీద కార్యాచరణ మొదలైనట్లు, అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు అనంతరమే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూసినట్లయితే జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెను వెంటనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు, అంటే ఈ నవంబర్ డిసెంబర్ లోపే భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసే అవకాశం కూడా కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ డిఎస్సీకి సంబంధించిన అప్డేట్. అంటే మనందరికీ తెలుసు ఏపీ డిఎస్సీ 2023 మెగా డిఎస్సీ అనేది మనకి త్వరలో రానుంది అనే విషయాన్ని అందరూ విన్నారు. కానీ ఇది ఒక ఆశ్చర్యంగా అందరికీ అనిపించింది, ఈ న్యూస్ నిజమేనా, మెగా డిఎస్సీ అనేది ఎలా ఉంటుంది, ఖాళీలు లేవు అంటూ ఒకవైపు చెబుతూ ఉన్నారు, మరోవైపు మెగా డిఎస్సీ అంటున్నారు, ఇది నిజమేనా అంటున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇది నిజమే. ఎందుకంటే ఏ విధంగా అయినా సరే మెగా డిఎస్సీ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి పోస్టులు ప్రజెంట్ ఖాళీలు ఉన్నా లేకున్నా సరే మెగా డిఎస్సీని సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా సరే మెగా డిఎస్సీని ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సీ 2023కి సంబంధించిన సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, తద్వారా మన ఛానల్ నుంచి వెలువడే మరిన్ని అప్డేట్స్ మీరు నేరుగా నోటిఫికేషన్ లోపల పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మన ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.